నమస్తే, వెల్కమ్ టు భక్తి పాపులర్ టీవీ. ప్రస్తుతం మనతో పాటుగా ఉన్నారు విష్ణు మణి బాబు సార్ ఉన్నారు, మాట్లాడదాం. నమస్తే సార్. నమస్తే రమ్మా గారు, ఎలా ఉన్నారు? సూపర్ గా ఉన్నాను. వెరీ గుడ్. మీరు కూడా సూపర్ గా ఉన్నారు. అడగను అయిపోయింది, మీకు మైండ్ బాగా పాజిటివ్ వచ్చేసిందండి. అంటే నా మందరు కూర్చునే కలిగి, నేను కూడా ఆల్వేస్ పాజిటివ్ పర్సన్. పాజిటివ్ పర్సన్ కానీ నా మందరు కూర్చునే కలిగి నా థాట్స్ అంత నీ మైండ్ లో కూర్చుని నన్ను అడగనే మీరు కూడా సూపర్ అనేస్తున్నారు. లాగేస్తున్నాను. వెరీ గుడ్. లాగేసి అంటే కదా, లాగండి. చెప్పండి, అడగండి. సార్, మన పెద్దవాళ్ళు అంటూ ఉంటారు, మనం ఎంత నిజాయితీగా ఎంత కష్టపడినా ఎంత మంచిగా ఉన్నా సక్సెస్ కావట్లేదంటే పూర్వజన్మలు ఏదో పాపం చేస్తున్నాము, ఆ కర్మ మనల్ని వెంటాడుతూ ఉంది, పూర్వజన్మ కర్మ నుంచి మనం తప్పించుకోలేము అంటూ ఉంటారు. ఎంతవరకు నిజమో మీరు నమ్ముతారా? ఒకప్పుడు నమ్మాను. ఎంత నేను చేసింది పూజలు అని చెప్పాను కదా, ఎన్నో వీడియోలో చెప్పాను, ఇతరుల ఛానల్కి అంతా చెప్పాను, నా పర్సనల్ కూడా చెప్పాను. పూజలు చేసింది అంటే అది పూర్వజన్మలు ఇలా ఉంటే మన దేవుళ్ళు అన్న నమ్మితే వాళ్ళు ఏదైనా కొంచెం తొలగించి ఏదైనా జీవించగలము అనేసి. అంటే నేను చూడండి, చదువులు యావరేజ్, నేను అప్పుడు నమ్మాను ఇంత యావరేజ్, ఫెయిల్ అవ్వను. ఐ ఫస్ట్ క్లాస్, ఇంతవరకు ఫస్ట్ క్లాస్ వచ్చిందే లేదు నా చరిత్రలో, సెకండే. అలా చేసుకుంటూ ఉన్నాను. సరే, అలా చేసుకుంటూ పోయి టీచర్ ట్రైనింగ్ చేయాలనుకున్నాను. టీచర్ అవ్వాలని ఆశ ఉండింది. ఆడిపోయినా టీచర్ ట్రైనింగ్ సగమే. ఆర్టిస్ట్ డిపోలో ఒక మేనేజర్ అవ్వాలని ఆశ పుట్టింది. ఏసీ అప్లై చేశాను, మా ఫాదర్ చనిపోయినాడు, గోయిందో ఇంటర్వ్యూ వచ్చింది, పోయింది అది. తర్వాత అపోలో హాస్పిటల్లో రిసెప్షన్ లిస్ట్గా సెలెక్ట్ అవుతానని నా ఫ్రెండ్ చెప్పాడు. దానికి నీకు వాయిస్ భలే ఉందిరా, నువ్వు బాగా మాట్లాడుతావు, రిసెప్షన్లో బాగా టాలెంట్ పర్సన్ కావాలని అడుగుతున్నారు, నువ్వు ఒకసారి అటెంప్ట్ చేయాలన్నాడు. చెన్నైలో అటెంప్ట్ చేశాను, సెలెక్ట్ అయ్యాను. 25 వేలు అప్పట్లోనే, అంటే నేను చెప్పేది ఒక 25 సంవత్సరాలకు ముందు, కొన్ని సంవత్సరాలకు ముందు సెలెక్ట్ అయ్యాను. అది సగమే. సందాలకు మా అమ్మకి హెల్త్ బాగాలేదు, వచ్చిన లీవ్ అడిగితేవలే వచ్చేసాను. అన్ని సగం సగమే. అంటే ఇదంతా అప్పుడు అనుకున్నాను, పూర్వజన్మలో నా పాపాలు ఏదో ఉంది, కర్మ అంటాడుతున్నది అనుకున్నాను. ఈ సబ్జెక్ట్ అనేది ఒకటి తెలుసుకున్నాను, ఈ కర్మ ఎందుకు గర్మ లేదు, మన తడరాత మనం రాసుకోవాలని రాసుకున్నాను. అవి కర్మలు ఎట్ట పోయినవి, కర్మలు ఎలా పోయినాయి? నువ్వు నమ్మినావంటే అది పట్టుకుంటుందండి. ఆ నమ్మకం అమ్మలాంటిది అన్నాను. నువ్వు కర్మని పట్టుకున్నావంటే పూర్వజన్మలు ఎలా ఉంది, అందువల్ల నా జీవితం ఎలా ఉంది అంటే అది పట్టుకుంటుంది, ఎక్కడనే పెడతాది. అవన్నీ తీసేయండి. కర్మలు లేవు, గర్మలు లేవు. దేవుడు పూజలు చేసుకుంటా, దేవుడిని కూడా నమ్ముకుంటూ ఉంటే మనం పూజ పూర్వజన్మలను బట్టి మనకి ఎంత ఇవ్వాలని అంతవరకు ఇస్తారు. అంటే మీరు దేవుడిని కూడా నమ్మరా? నేను నమ్ముతానండి. అంటే పూజలు చేశాను కాబట్టి, నా పూజను బలంగా వాళ్ళు అందుకున్నారు కాబట్టి క్రమ పద్ధతిలో చేశాను. అందుకే చెప్తాను, సబ్జెక్టులో క్రమ పద్ధతి పాటించండి. మీ జీవితంలో మీ యొక్క టైం టేబుల్ జీవించండి. ఇలా లేయాలంటే ఇన్ని గంటలకు లేయాల్సిందే, రోజు లేయాల్సింది, ఈ టైంకి ఇది చేయాలంటే చేయాల్సింది. చేసుకుంటా పో, నీ మైండ్ ట్రైన్ అవుతుంది, ఆటోమేటిక్ తీసుకెళ్తూ ఉంటుంది. అలా చేశాను పూజలో 3:45 ఇప్పుడు పుట్టింది కాదు నాది, పూజలో పుట్టింది. 4 గంటల 15 నిమిషాల కంట పూజలు దీపాలు వెలుగును మా ఇంట్లో, పూజలు చేసి మంత్రాలు చదివేవాడిని. ఆ దేవుళ్ళు ఆ స్వీకరించారు, ఆ మంత్రాలను, ఆ పూజని స్వీకరించారు. క్రమంగా చేశాను కాబట్టి వాళ్ళు చూపించారు నాకు. అంటే పూర్వజన్మ కర్మ ఫలాన్ని బట్టి ఇవ్వలేము కాబట్టి ఒక మంచి దారి చూపిస్తామని చూపించేస్తారు. ముక్కోటి దేవతల అనుగ్రహాన్ని నేను పొందాను. ఈ దారి విశ్వశక్తి దారి చూపించారు. ఇప్పుడు దేవుళ్ళు మొక్కుతానండి, తల్లిదండ్రులను కింద పెట్టుకున్నాను వాళ్ళని, తల్లిదండ్రులు నాకు గొప్ప దారి చూపించారమ్మా, నమస్కారాలను పోతాను, నమస్కరించిపోతాను, ఇదే నేను చేసేది, నమస్కరిస్తాను. వాళ్ళు చూపించిన దారి అండి ఇది నాకు. అంటే ఇప్పుడు నేను పూజలు చేసేది లేదు, మా ఇంట్లో వాళ్ళు చేసుకుంటారు, వాళ్ళని నేను డిస్టర్బెన్స్ చేయను, వాళ్ళ ఇష్టం అది, నేను ఎందుకు చేస్తారని అడగను. నేను చేశాను కాబట్టి నాకు వాళ్ళు దారి చూపించారు కాబట్టి ఈ దారిలో వచ్చాను నేను. ఇప్పుడు వాళ్ళ తల్లిదండ్రులు మొక్కుతాను, అలా వచ్చేసాను. ఇప్పుడు ఆ కర్మ గర్మ అంతా పక్కన పెట్టేస్తాను. నా తర్వాత నేను రాసుకున్నాను, రాసిన మార్చుకున్నాను, నా పేరును మార్చుకున్నాను, అవన్నీ పక్కన పెట్టేస్తాను. ఇప్పుడు నాకు అవన్నీ నెగిటివ్ థాట్స్ వెళ్ళిపోయినాయి. ఆ కర్మలు ఉంది అన్నామంటే ఉంది, అది పట్టుకుంటుంది. కర్మ లేదు, గర్మ లేదు. ఈ యూనివర్స్ విశ్వశక్తి సబ్జెక్టులో మంచి లేదు, చెడ్డ లేదు. నువ్వు మంచిగా ఆలోచిస్తే మంచిగా తీసుకెళ్తుంది, చెడ్డగా ఆలోచిస్తే చెడ్డగా తీసుకెళ్తుంది. అంటే నాకేం కావాలన్నా దాన్ని మంచిగా పాజిటివ్గా ఆలోచి. అందుకే కృతజ్ఞత భావం చెప్తూ నీ మైండ్ని మార్చుకో, నీ బాడీలో ఉన్న 7 చక్రాలను ఓపెన్ చేసుకోండి, యాక్టివేట్ చేసుకోండి, ఎనర్జీని పెంచుకోండి. పెంచుకునేసి నీకేం కావాలన్నా అది మంచిగా ఆలోచించు, ఉన్నట్టు ఆలోచించు, లేదు లేదు అనకో, ఉంది ఉంది అని పట్టించు, లేనట్టు నటించుకో, ఉంది అని నటించు. కృతజ్ఞత భావం చెప్తూ ఉన్నప్పుడు 7 చక్రాలు ఓపెన్ అవడానికి పాజిటివ్ వస్తుంది మైండ్. పాజిటివ్ వచ్చినప్పుడు 7 చక్రాలు ఓపెన్ అవడానికి అవకాశాన్ని ఏర్పరచుకుని యాక్టివ్ అయిపోయింది అంటే ఊ అంటావు మామంటే ఊ అంటుంది. ఇక్కడ ఊ అన్నామంటే విశేషక్తి ఇక్కడ ఊ అంటుంది. నీకేం కావాలో దాన్ని ఇవ్వడానికి సిద్ధపడుతుంది, అవకాశాన్ని ఏర్పరుస్తుంది. తర్వాత నేను మార్చుకున్నాను, నా రాసిన నేను మార్చుకున్నాను, పూర్వజన్మ కర్మాలని పక్కన పెట్టేస్తాను. దీంట్లో మంచి చెడ్డ లేదండి. నువ్వు మంచిగా ఆలోచిస్తే మంచిగా పోతుంది, చెడ్డగా ఆలోచిస్తే చెడ్డకు పోతుంది. అంటే నెగిటివ్కి స్థలం ఇవ్వకూడదని చెప్తున్నాను. చెడ్డగా ఆలోచించకండి, చెడ్డ దాన్నే ఊహించకండి, చెడ్డ విషయాలు మాట్లాడకండి. పూర్వజన్మలు ఏమీ లేదు మీకు, ఇప్పుడు ఉండే జన్మాన్ని మంచిగా ఆలోచించండి, ఆ జన్మాన్ని అంతా పక్కన పెట్టండి. ఇప్పుడు ఆలోచించేది పాజిటివ్గా ఆలోచిస్తే నెక్స్ట్ జన్మ కూడా మంచిగా గొప్ప జీవితంలో నేను ఎలా పుట్టబోతాను నాకే తెలిసిపోయింది. నెక్స్ట్ బర్త్ కోటీశ్వరుడు, మంచి కోటీశ్వరుడు. నాకు ధ్యానం ద్వారా అన్నీ తెలిసిపోతున్నాయని కోటీశ్వరుడు ఇంట్లో పుడతాను. అంటే పోయి పిచ్చి పిచ్చిగా
ఖర్చు పెట్టడం మాత్రం ఉంటుంది నాకు, అనుభవించడం మాత్రం ఉంటుంది, సంపాదించేది ఉండదు. అంటే సంపాదించి తోసిపెట్టి ఉంటుంది ఆ కోట్లు, బిజినెస్ పరంగా అన్ని ఉంటుంది, నేను ఖర్చు పెట్టుకుంటూ ఆనందంగా దాన్ని మెయింటైన్ చేసుకోవడం అంతే పని. అలాంటి జీవితం ఉంటుంది నాకు. అంటే జన్మలు ఉన్నాయి మనకి. ఉందండి, నాకు ఉంది, నాకు కనబడుతుంది. నాకు ధ్యానం ద్వారా ఇప్పుడు సాధులు సన్యాసులు ఉన్నారే, వాళ్ళు గంటల తరబడి చేస్తారు ధ్యానం. వాళ్ళు నీ జాతకాన్ని కూడా సెకండ్లు చెప్పేస్తారు, వాళ్ళు కనబడుతుందండి. అది వచ్చి వాళ్ళు ఆ ధ్యానం చేస్తే ప్రశాంతత ఎత్తుకుతుంది ఆ మైండ్. ఈ నెగిటివ్ పర్సన్ ఇంట్లో వాళ్ళని అందరూ మర్చిపోతుంది. అంటే వాళ్ళని మార్చలేము, ఈ నెగిటివ్ దగ్గర మనకి పని లేదని జారుకునేమంటుంది. అందుకే గుడ్లు గోపురాలు ప్రశాంత హిమాలయాలు ఇట్లా గుడ్లు కాళ్ళకి వెళ్ళిపోతూ ఉంటారు. వాళ్ళు ప్రశాంత జీవితాన్ని ఎత్తుకొని హ్యాపీగా ధ్యానాలు ఆయుష్ని పెంచుకుంటారు వాళ్ళు. ఆ ధ్యానం ద్వారా ఆయుష్ ఆరోగ్యాన్ని కూడా పెంచుకుంటారు వాళ్ళు. చూడండి, ఎముకలు ఎముకలుగా ఉంటారు, బ్రహ్మాండ స్థిమ్మగా ఉంటారు, అన్ని పనులు చేస్తుంటారు. ఆ ధ్యానం ద్వారా పుట్టుకొచ్చింది అది అంతా. ఓకేనా? మనం వచ్చి డబ్బు ధ్యానం ఒక 21 నిమిషాలు లేక హాఫ్ అన్ అవర్ లోపల చేసుకుంటే చాలు. మనం ఇలా చేసుకొని మన పూర్వ జన్మాన్ని అంత పక్కన పెట్టేసి ఈ జన్మలో నుంచి నెక్స్ట్ జన్మ ఎలా ఉండాలి, ఈ జన్మ ఎలా ఉండాలి, ఇప్పుడు డబ్బు ఇలా చేయడం వల్ల ఏమవుతుందంటే నెక్స్ట్ జన్మ భర్త కూడా ఆ డబ్బు ఆ లోకంలోకి పుట్టిచ్చేస్తాను నేను తీసిపోయి. ఆలోచన విధానమే దీనికి అంత కారణం. నమ్మకండి, ఎవరు మిమ్మల్ని మీరు నమ్మండి చాలు. మీలో ఉంది టాలెంట్, మీరు పూర్వ జన్మ అంత అవసరం లేదండి. ఏమన్నా జరిగినా అవి పక్కన పెట్టే, ఒకటి కావాలంటే ఒకటి వదులుకోమన్నాను కదా. పూర్వజన్మ మంచి జీవితం కావాలని మంచిగా ఆలోచించమన్నాను. పూర్వజన్మ పాతది ఎంత ఎవరు చెప్పిన నమ్మకాన్ని పక్కన పెట్టేయండి. ఈ జన్మకి మీకు ఎలా కావాలో ఊహించు, ఆలోచించు, ప్రవర్తించు, మార్చుకో. నీ జీవితాన్ని మార్చుకో, నీ తలరాత్రి మార్చు, నీ నడవడికను మార్చు, నీ ఆలోచన మార్చు. ఆటోమేటిక్ పోతుంది. ఎవరు చెప్పారు ఎంత ఉన్నాను? నేను మార్చుకున్నానండి, నాకు వచ్చేసిందండి. పోవాలంటే పోతున్నాను, రావాలంటే రావాలని అనుకుంటాను. ఫ్లైట్ అనేది ఇప్పుడు హైదరాబాద్ ఉంది, మీరు నమ్మండి నమ్మకపోండి, హైదరాబాద్ నెల్లో నాకు తెలియదు. ఒకప్పట్లో మ్యాప్లో చూశాను చదువుకునేటప్పుడు, హైదరాబాద్ తెలియదు. ఈ సబ్జెక్టులు అడుగు పెట్టాను, ఫస్ట్ రావడమే నన్ను ఫ్లైట్లోనే తీసుకొచ్చింది హైదరాబాద్లో. ఫస్ట్ అడుగు పెట్టడమే విమానాశ్రయం, రాజీవ్ గాంధీ విమానాశ్రయం ఫ్లైట్లో వచ్చే దిగాను. ఈ సబ్జెక్ట్ నేర్చుకోవడానికి వచ్చాను, ఫస్ట్ చెత్తను నేను ఫ్లైట్లోనే వచ్చాను. గొప్ప గర్వంగా చెప్తాను దీన్ని. ఆ మైండ్కి తెలియజేసింది కావాలి ఇది, ఫ్లైట్లు ఎప్పుడు ఎక్కబోతాననేసి ఫస్ట్లోనే తీసుకొచ్చింది. ఇప్పుడు అత్తగారిల్లాగా వచ్చిపోతున్నాను హైదరాబాద్కి. నేను ఇప్పుడు చూసినా స్టూడియోలకు వస్తుంటాను, క్లాసులకు వస్తుంటాను, పర్సనల్ అపాయింట్మెంట్ బుక్ చేసుకుంటారు, రూములు బుక్ చేసి ఇస్తారు, వాళ్ళు చెప్పేసి పోతూ ఉంటాను, వస్తూ ఉంటాను. నెమ్మది ఇప్పుడు మీ స్టూడియోకి కూడా అకస్మాత్తుగా రావడం ఇక్కడ నేను ఉన్నట్టుండి. మీ సిద్ధు గారు ఫోన్ చేశారు, టికెట్ బుక్ చేశారు. సరే నేను ఆయన చాలా రోజులు చదువుతున్నట్టు టైం లేదన్నాను, కానీ ఒకరోజు దొరికింది. సరే ఆ పర్సనల్ అపాయింట్మెంట్ కొంచెం వాయిదా పెట్టాను టక్కని ఇక్కడికి, అంటే రావాలి అనిపించింది నాకు. వచ్చి దిగేశాను, వచ్చిపోతున్నాను. అత్తగారింటి లాగా అయిపోయింది హైదరాబాద్. హైదరాబాద్ అంటే నాకు చాలా సులభం అయిపోయింది. ఇప్పుడు ఇదంతా నేను ఎప్పుడు పోయేది అనుకున్నట్టు పోలేను. ఇప్పుడు నేను సులభం సులభం అని సులభంగా తెచ్చు. పూర్వ జన్మ ఎంత ఏది నమ్మేది లేదు నేను. ఇప్పుడు నా జన్మలు ఎలా ఉంటుంది, నెక్స్ట్ బర్త్ ఇలా ఉంటుంది అంతే నమ్మేస్తున్నాను. నాకు తీసుకుని వెళ్తూ ఉండదు. ఈ మైండ్ని వాడుకునే విధానం అండి, మైండ్కి తెలియజేయండి మీ జీవితాన్ని మారుస్తుంది. ఏ కర్మ లేదు, ఏ పుణ్యం లేదు. అయ్యో పాపమానం అంటే ఈ సబ్జెక్టే చెప్పింది. అయ్యో పాపమానం అంటే నిన్ను పాపిస్ చేస్తుంది. దాన ధర్మాల కొద్దిగా ఎలా చేయాలని అలా చెప్పించున్నాను ఎన్ని బిడ్డలు, మళ్ళీ కూడా చెప్తాను. ఎందుకంటే సావిత్రిలాగా తయారైపోతుంది మళ్ళీ జీవితం. కోట్లు సంపాదించి పేదరికానికి పంచింది, పేదరికాన్ని ఆకర్షించేసింది ఆ మైండ్. మైండ్ ఆకర్షణ శక్తి నేర్పరచుకున్నది పేదరికంలో చనిపోయింది అని. మనకి అది వద్దు, మన ధనరికాన్ని ఆకర్షిద్దాం, ధనవంతుల గురించి ఆలోచిద్దాం, ధనరికాన్ని గురించి పదే పదే ధ్వంచి లగ్జరీ జీవితాన్ని ఆలోచిద్దాం. దాంట్లో తీసుకొని వెళ్తూ ఉంటుంది, దాన్ని అనుభవిద్దాం. దీనికి మంచిగా ఆలోచిస్తే మంచిగా, చెడ్డగా ఆలోచిస్తే చెడ్డగా. అందుకే చెప్పాను, వాడిని కొట్టాలన్నామంటే కొట్టిస్తుంది. వాడు ఎదవైతే మనం ఎద కాదని వాడిని తీసేసినామంటే, నీ ఆలోచన మార్చుకున్నామంటే నిన్ను వాడిని మరిపించేస్తుంది, ఇట్లా తీసుకెళ్తుంది. శత్రువులు లేదు, గిత్రులు లేదు, శత్రువుని కూడా మిత్రుని చేసుకునే సెకండ్ లో పని చేసుకోవచ్చు. మనం శత్రువుగా ఆలోచిస్తేనే కదా వాడు శత్రువు అవుతున్నాడు. అదే మిత్రుగా ఆలోచిస్తే వాడు ఎలా అనేది నేను నెక్స్ట్ వీడియో చెప్తాను. ఓకేనా? Yes, right. కాబట్టి కర్మలు లేవు, పాపాలు లేవు, పుణ్యాలు లేవు, మనమే దీనికి అంత కారణం. వాడు వాడు తలరాత్రి వాడు రాసుకుంటే, నేను నా తలరాత్రి రాసుకున్నాను, నా కర్మాలన్నీ తీశాడు పక్కన పెట్టాను. చెప్పాను కదా, టీచర్ అవ్వలేకపోయినాను, రిసెప్షనిస్ట్ అవ్వలేకపోయినాను, ఆర్టిస్ట్ డిపోలు ఇలా అవ్వలేకపోయినాను. అది కర్మలను పట్టుకొని ఇది నా జీవితం, నా తలరాత్రి తింటే రాశారనుకున్నాను, అక్కడ ఉండింది. మార్చుకున్నాను, మారిపోయింది. ఇప్పుడు ఎక్కడ పోయింది ఆ కర్మ? అంతవరకు నేను కర్మే కదా అనిపించానండి, అన్ని సగమే నాకు. చదువులో కూడా సగమే అండి, అన్ని సగం సగమే పత్తం ఉంటే. ఇప్పుడు కర్మ అనుకుని ఉంటే ఎక్కడ కూర్చోను. కర్మ లేదు, కర్మ లేదు కొన్ని పట్టుకున్నాను. ఇప్పుడు కంప్యూటర్ కన్నా గొప్పది అయిపోయింది నా మైండ్. ఏది అనుకుంటే అది వెంటనే రిలీజ్ అయిపోతున్నది. ఓకేనా? ఓకే. ఈరోజు ఇన్ఫర్మేషన్, నేను నా తలరాత్రను, నా యొక్క పూర్వజన్మ కర్మాలన్నీ పక్కన పెట్టి నా తలరాత్రను నేను మార్చుకొని, నేను కోరుకున్న విధంగా ఆలోచించి, కోరుకున్న విధంగా నేను జీవిస్తున్నందుకు డబ్బులకి విశ్వానికి చాలా చాలా కృతజ్ఞతలు. థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ మనీ.